వివాదంలో సాయి పల్లవి కాశ్మీర్ పండిట్ల ఊచకోతకు గోవుల తరలిస్తున్న వారిపై దాడికి తేడా ఏంటని ప్రశ్న ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చర్యకు బజరంగదల్ ఈ దేశంలో సమస్యలే లేవు సాయి పల్లవి ఒక రెండు సినిమాలు చూసిన సాయి పల్లవి ఆమె ఆమె మీద కూడా కుట్ర ఆమె మీద కూడా కేసులు ఏ సమస్య లేవు దేశంలో దేశంలో ఏం లేవు పాపం ఆమె ఆమె వ్యక్తిత్వం ఎట్లాంటిది అంటే కాస్మెటిక్స్కి సంబంధించి ఒక యాడ్ వస్తే అది విరుద్ధంగా ఉందని చెప్పేసి యాడ్ వదులుకుంది దాదాపు ఇరవై ఇరవై ఐదు కోట్లకు సంబంధించిన యాడ్ దాన్ని దాన్ని ఆమె వదిలేసుకుంది ఆమె కష్టపడి ఏ బ్యాక్గ్రౌండ్ లేదు చాలా కష్టపడి పైకి వచ్చింది ఎక్కడ ఆ హీరోయిని ఆ స్టార్ మీద ఆ అహంభావం ఉండదు ఎక్కడ అమ్మాయికి చాలా సింప్లిసిటీగా ఉంటుంది అమ్మాయి ఆ అమ్మాయి మీద కేసులు అమ్మాయి చేసిన తప్పేంటంటే ఒక సినిమా వస్తుంది విరాటపర్వం అనే సినిమా ఆ సినిమాకి సంబంధించి ఈరోజే రిలీజ్ ఆ సినిమా ఆ సినిమాకి సంబంధించిన ఓ ఫంక్షన్లో ఆమె మాట్లాడుతూ ఆమె మాట్లాడుతూ కాశ్మీర్ పండితులను ఆ రోజు చంపేశారు ఒక మతదత్వం దీని కింద ఆ రోజు చంపేశారు అది అప్పుడు జరిగింది ఇప్పుడు వచ్చేసి గోవ గోవులను తరలిస్తున్నారని చెప్పేసి కొందరి పైన దాడులు చేసి కొందరిని చంపేస్తున్నారు ఏం తేడా ఏమొచ్చింది అప్పటికి ఇప్పటికీ తేడా ఏమొచ్చింది ఏం మారినామని ఆమె క్వశ్చన్ చేసింది ఆమె క్వశ్చన్లో తప్పెక్కడుంది ఆమె చేసిన క్వశ్చన్లో తప్పెక్కడ ఉంది వీళ్ళు వీళ్ళు చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లే కదా ఆమె ఎక్కడ ఆ సంఘటన ఈ సంఘటన ఈక్వల్ అని చెప్పలే ఆ రోజు కాశ్మీర్ పండితులను చంపేసిన సంఘటన ఇది రెండు ఒక్కటే అని చెప్పలే ఆమె అక్కడ అది జరిగింది కదా ఇక్కడ ఇది జరుగుతుంది మనం మారాలి కదా అని చెప్పేసి ఆమె చెప్పింది అంతే తప్ప ఆమె ఏదో దేశానికి ద్రోహం చేసినట్టు ఈ దేశాన్ని మొత్తం దోచుకపోయినట్టు వందల కోట్లు వేల కోట్లు దోచుకొని నీరవ్ మోడీ లాగా దేశాన్ని వదిలి పారిపోయినట్లుగాను ఈ దేశాన్ని ఆమె ఏదో ముంచేసినట్లుగాను ఈ సమాజంలో మత చిచ్చు పెడుతున్నట్లుగాను ఆమె మీద కేసులు ఆమె మీద ఆందోళనలు ఆమె సినిమాలు బహిష్కరించడము పనికి రాని పనులు